ఆత్మ బంధువులందరికీ నమస్కారం. మరి ముందుగా గురువు గారికి శతకోటి వందనాలు. మరి రోజు రోజుకి ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నారు. మరి అలాగే ఇంకొన్ని విషయాలు, జ్ఞానం అంటే ఏంటి, జ్ఞానం ఎందుకు పొందాలి, జ్ఞానం పొందకపోతే నష్టం ఏంటి, జ్ఞానం వల్ల ఏం లాభం ఉంటుంది, ఇలాంటి మరికొన్ని విషయాలు మరి మనం ఈవేళ తెలుసుకుందాం. మరి ఈ ప్రాపంచికంగా మనం జీవించినప్పుడు, అంటే ఎన్నో జన్మలు తీసుకుని మానవ జన్మ వచ్చాక ముందు మనం ప్రాపంచిక ధ్యానం నేర్చుకుంటాం. ఈ ప్రాపంచిక ధ్యానం నేర్చుకున్నప్పుడు ఎందరో గురువుల దగ్గరికి వెళ్తాం, ఒక్క గురువు దగ్గరే నేర్చుకోం. ఈ ప్రాపంచిక ధ్యానం చూడండి, మనం స్కూల్ నుంచి చదువుకున్నప్పుడు మన చదువులు పూర్తయ్యే వరకు ఎందరో దగ్గర మనం విద్య నేర్చుకుంటాం. ఇంచుమించుగా 6th క్లాస్ అలా వచ్చేటప్పటికి సైన్స్, సోషల్, హిందీ, మ్యాథ్స్ అన్నప్పుడు అప్పటికే మనకి చాలా మంది మాస్టర్స్ మారిపోతుంటారు. మనందరికీ ప్రాపంచిక గురువుల్లో ఎందరో దొరకవచ్చు, కానీ ఒక్క ఆత్మ గురించి, ఆత్మజ్ఞానం గురించి, పరలోకాల గురించి, పరమాత్మ గురించి తెలియచేయాలి అంటే మరి మన పుస్తకాల్లో చెప్పేది ఒక ఉపనిషత్తులు, వేదాంతం, ఈ రెండే ఖచ్చితంగా మరి పరలోకాల గురించి, మరి స్పిరిచువల్ బుక్స్ ఇవన్నీ కూడా పరమాత్మ గురించి కానీ పరలోకాల గురించి కానీ, మరి మనం మరణానంతరం ఎలా జీవిస్తాము, ఏ లోకాలకు వెళ్తాము, ఎక్కడ ఉంటాము, పాపం అంటే ఏంటి, పుణ్యం అంటే ఏంటి, ఇట్లాంటివన్నీ చెప్పడానికి ఒక సద్గురువే ఉండాలండి. మామూలు గురువులు పనికిరారు, మామూలు పుస్తకాల్లో ఈ జ్ఞానము ఉండదు. అందుకని ఈ చదువులు మన జీవితానికి ఎండ్ కాదు. ప్రాపంచిక జీవితం ఒక్కటి ఆత్మకి ఎండ్ కాదు, ఇది ఉండాలి, ఇది కూడా ఉండాలి. ప్రాపంచిక చదువులు ఉండాలి, ఇది వేస్ట్ అని మాత్రం ఎవ్వరూ అనుకోకండి. ఇది ఉన్నవాడు అది ఉంటుంది. ఈ శరీరం వేస్ట్ అనుకుంటే ఎంత అజ్ఞానం. ఆత్మకి శరీరం కావాలి అనుభవాలు నేర్చుకోవడానికి. అట్లాగే మరి ప్రాపంచిక చదువులు కూడా కొద్దిగా బుద్ధి వికసిస్తుంది, పూర్తిగా వికసించదు కానీ కొద్దిగా. అందుకే చూడండి, కొంచెం శ్రద్ధ ఉన్నవాడికి బుద్ధి కొంచెం పెంచుకుంటాడు కాబట్టి ప్రతి చదువు కూడా ఫస్ట్ వస్తూ ఉంటాడు. కొంతమంది వెనకాతలే ఉంటారు వాళ్ళకి బుద్ధి వికసించినప్పుడు. మరి ఆధ్యాత్మిక చదువులు చదవడానికి ఇంకా బాగా పరిపక్వంగా బుద్ధి వికసించాలి. అయితే బుద్ధి ఎవరికి వికసిస్తుంది అంటే, ప్రతిదీ నేర్చుకోవాలి, తెలుసుకోవాలి అనే శ్రద్ధ ఉన్నవాడికి మాత్రమే బుద్ధి వికసిస్తుంది. నాకెందుకులే ఇవన్నీ, నాకు ఇప్పుడు ఏమైనా అవసరమా, దానివల్ల ఏమైనా నాకు డబ్బు వస్తుందా, ఊడెడుతుందా, గుడ్డెడుతుందా అనుకుంటూ చాలా మంది ఆధ్యాత్మిక విషయాలు వినడానికి ఇష్టపడరు. కానీ ప్రతి వాళ్ళు గ్రహించాల్సింది, బయట వాళ్ళు వేస్ట్, మనకి ఇక్కడ మనం గ్రహించవలసిన ముఖ్య విషయం ఏంటి అంటే, ఎన్ని డిగ్రీలున్నా, ఎన్ని పదవులున్నా, ఎంత పెద్ద ఉద్యోగం చేసినా, ఎంత డబ్బున్నా, కార్లు, బంగ్లాలు, మేళ్ళు, పొలాలు, లక్షలు, కోట్లు ఉన్నా, కానీ ఈ ప్రపంచకం అంతా కూడా పరమాత్మ శక్తి ముందు ఆవగింజంత. మరి అలాంటిది ఆవగింజంత తెచ్చుకోవడానికి మనం ప్రయత్నిస్తుంటే, పొందడానికి ప్రయత్నిస్తుంటే, మరి మిగతాది అంత జ్ఞానం పొందడానికి ఎంత ప్రయత్నించాలి. చాలా మంది ఏంటంటే, భూమి మీదకి ఎందుకు వచ్చాము అనుకుంటారు అంటే, అనుభవించడానికి వచ్చాము, డబ్బు మాకు ఎందుకు వచ్చింది అంటే, ఇది మేము అనుభవించడానికే, ఎంజాయ్ చేయడానికి అనుకుంటారు. కానీ దానికి రాలేదు అని తర్వాత అర్థమవుతుంది. ఎప్పుడు అర్థమవుతుంది, ఆధ్యాత్మిక జీవితంలోకి వచ్చినప్పుడు అర్థమవుతుంది. ఏంటి అంటే, ఈ శరీరంతో భగవంతుడెవరో తెలుసుకోవడానికి ఈ శరీరం ఉపయోగపడాలి, ఉపయోగించుకోవాలి అని తెలుస్తుంది. కానీ అంత గమ్ముని ఆధ్యాత్మిక జీవితంలోకి రావడానికి ఇష్టపడరు. ప్రపంచంలో ఉన్న భోగాలే శాశ్వతం అనుకుంటూ
ఆ భోగాల్లోనే మునిగిపోతూ ఈ భర్త శాశ్వతం, ఈ భార్య శాశ్వతం, ఈ బిడ్డలు, ఈ కులం, ఈ ఊరు, మన జీవితమే శాశ్వతం అనుకుంటారు. నేను పూర్తిగా భూమి మీద ఉండిపోతాను, నేనేం వెళ్ళను అనుకున్నట్లుగా ప్రవర్తిస్తూ ఉంటారు. కానీ అది కాదు జీవితం, ఇది జీవితం అని ఏ కొద్ది మందికో అర్థమవుతుంది. జీవించి ఉండగానే జీవేశ్వరుడు గురించి తెలుసుకోమని చెప్తారు మన ఋషులు. నువ్వు జీవించి ఉండాలన్నప్పుడే నీ జీవం పోసిన జీవేశ్వరుడు గురించి తెలుసుకోగలగడమే అసలైన జన్మ సార్థకత. ఆత్మజ్ఞానం ఎందుకు అని అడుగుతూ ఉంటారు చాలా మంది. కానీ కేనోపనిషత్తులో చెప్తాడు ఒక మాట, యమధర్మరాజు నచికేతుడికి బోధించిన ఆత్మబోధే కేనోపనిషత్తు. మరి అంత చిన్న పిల్లవాడు, 5 ఏళ్ళ పిల్లవాడు ఆత్మజ్ఞానం నేర్చుకోవడానికి ఎంతో తపన పడ్డాడు. మరి యమధర్మరాజుని ఎంతో బతిమాలి, ఎంతో మెప్పించి సంపదలొద్దు అని, ఏమీ వద్దు ప్రపంచంలో నశించిపోయేవి ఏమీ వద్దు, మరి ఆత్మజ్ఞానమే కావాలని యమధర్మరాజు దగ్గర ఆత్మజ్ఞానం నేర్చుకుంటాడు నచికేతుడు. మరి ఆయన బోధించినప్పుడు మొట్టమొదటగా ఒక మాట చెప్తాడు యమధర్మరాజు, ఏమనంటే ఈ సృష్టిలో, ఈ భూమి మీద కాదండి, భగవంతుడు సృష్టిలో అతి గొప్పవాడు, అతి శక్తివంతుడు ఎవరు అంటే ఆత్మజ్ఞానం పొందినవాడే గొప్పవాడు, శక్తివంతుడు అంటాడండి. 2 మాటలు ఉపయోగించాడు అక్కడ, శక్తివంతుడు, గొప్పవాడు. అంతేకాని సంపదలున్నవాడు గొప్పవాడు కాదు, మరి ఎన్నో పుణ్యకార్మ్యాలు చేసిన వాడు కాదు, అందరికంటే ఆత్మజ్ఞానం పొందినవాడే గొప్పవాడు. అంటే ఎందుకు ఈ మాట అన్నాడు అని మనం విశ్లేషణ చేసుకుంటే, ఈ సంపదలన్నీ, ఈ సృష్టి అంతా భగవంతుడిదే, కానీ నీకున్న పుణ్యం వల్ల అనుభవించడానికి హక్కిస్తే, కొన్ని మంచి పనులు చేస్తావు కరెక్టే, అది నీదేమీ కాదు. నీదంటూ ఏముంది అంటే నువ్వు తెచ్చుకున్న శరీరం, దాన్ని కొంచెం ఉపయోగించి కాస్త ధ్యానం చేసి ఆత్మజ్ఞానం పొందడమే అతి గొప్ప పని, అతి శక్తివంతమైన వాడు వాడు. ఎవరైతే భూమి మీద ఉండగానే ఆత్మజ్ఞానం పొందడానికి ప్రయత్నిస్తారో వాడికంటే గొప్పవాడు భూలోకంలో కానీ ఇతర లోకాల్లో కానీ ఎవరూ లేరు. మరి అటువంటి ఆత్మజ్ఞానం ఈవేళ పత్రికారు వల్ల మనం పొందుతున్నాము అంటే ఈ సృష్టిలో భగవంతుడి దృష్టిలో ఎంత గొప్పవాళ్ళుగా మనల్ని తయారు చేస్తున్నారో, మరి అటువంటి గొప్ప గురువుని పొంది మనం ఎంత గొప్పవాళ్ళమో మరి ఒక్కసారి మనకు మనం విశ్లేషణ చేసుకోవాలి. మరి అంతటి గొప్ప జ్ఞానం పదే పదే పత్రిసారి చెప్తారు, ధ్యానం చేయండి జ్ఞానం పొందండి అని. అదే మాట రాఘవరావు గారు చెప్తున్నారు, గంటలు గంటలు ధ్యానం చేయండి జ్ఞానం పెంచుకుంటే అన్ని అర్థమవుతాయి. చేసే ప్రతి పనిలో విచారణ విశ్లేషణ ఉంటే ఏది చెయ్యాలి ఏది చెయ్యకూడదు అనేది అర్థమవుతుంది. మరి అంత గొప్ప జ్ఞానాన్ని మనం పొందుతున్నాము, కొంతమంది పొందలేకపోతున్నారు. ఇందులో ఉన్న పూర్తిగా జ్ఞానం ఎందుకు పొందలేకపోతున్నాము అంటే దానికే మహాయోగులు ఒకటి చెప్పారు, జ్ఞానం పొందాలంటే ఒకే ఒక్క అర్హత ఉంది. ఏమిటి అర్హత అంటే, అంతఃకరణ శుద్ధి ఎవరికైతే ఉంటుందో వాళ్ళకే జ్ఞానం పొందగలరు. అంతఃకరణ శుద్ధి లేకపోతే జ్ఞానం పొందలేరట. వింటారు కానీ ఎక్కదు. ఎన్నో వింటారు అందరూ, అది ఎందుకు బుర్రకెక్కట్లేదు? ఎందుకు ఒక్కొక్కళ్ళు ఒక్కసారి వింటే ఆ మాట పదే పదే గుర్తొచ్చేస్తూ ఉంటుంది? మరి కొంతమందికి 100 సార్లు విన్నా ఆ మాట ఎందుకు గుర్తు రావట్లేదు అంటే వాళ్ళకి అంతఃకరణ శుద్ధి లేదు. మరి అంతఃకరణ అంటే ఏంటి? మనం ఇంద్రియాల ద్వారా ఏ పని చేస్తున్నాము? మాట్లాడకూడదు అనుకుంటే మాట్లాడట్లేదు, చూడకూడదు అనుకుంటే చూడట్లేదు, వినకూడదు అనుకుంటే వినట్లేదు, ఏ పని చేయకూడదు అనుకుంటా. కానీ ఈ అన్నిటినీ నియంత్రించే మనసు అనేది లోనుంది. దాన్ని 4 భాగాలుగా చెప్పుకున్నాం, అంతఃకరణ అని. మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం. మనసు అది శుద్ధత్వంలో ఉండాలి. ఏంటి శుద్ధత్వం అంటే, ఎప్పుడూ కూడా సద్భావనలు సదాలోచనలే ఉండాలట. సత్, సత్ అనే పదం భగవంతుడికి సంబంధించిందండి. అందుకే సత్గ్రంథాలు, సత్పురుషులు, సత్సంగం అలా సత్ అనే పదంతో ఉపయోగిస్తారు. అంటే సత్పురుషులు అంటే భగవంతుడి గురించి చెప్పేవాళ్లే సత్పురుషులు,
సత్సాంగత్యం, సత్ అంటే ఆత్మతో సాంగత్యం భగవంతుడితో, సద్గ్రంథాలు అంటే భగవంతుడి గురించి చెప్పేవే సద్గ్రంథాలు. అలా సత్ అనే పదాన్ని భగవంతుడికే ఉపయోగిస్తారు, అందుకే సచ్చిత్తానంద స్వరూపుడు అంటారు. మరి అలా సద్భావనలు, నీ భావనలు ఎప్పుడు ఎలా ఉండాలి? భగవంతుడి గురించి తెలుసుకోవాలి, భగవంతుడి గురించి అన్వేషణ చేయాలి, మరి భగవంతుడు సంబంధించిన కార్యక్రమాలు చేయాలి, ఆయన గురించే ఆలోచించుకోవాలి, మరి ఆ పనులు చేసే వాళ్ళకి సహకారిగా నిలవాలి. దుర్బుద్ధులు, దుష్ట ఆలోచనలు మనకి రాకూడదు. దుర్బుద్ధులు అంటే ఏంటి? మనం బాగుపడతాం కరెక్టే, పక్కవాడు పాడైపోవాలనే ఆలోచనే దుర్బుద్ధి, పక్కవాడికి హాని కలిగించాలని ఆలోచనే దుర్బుద్ధి. పక్కవాడి గురించి మనం ఎంతసేపు చెడ్డగా ఆలోచిస్తామో, మనం అంతవరకు దురాలోచనలో ఉన్నట్టే, దుర్బుద్ధితో ఉన్నట్టే. ఆ దురాలోచనలు మనకు రాకూడదు, మనం బాగుపడాలి, మనం భగవంతుడి గురించి అన్వేషణ చేయాలి. ఈ జన్మ తీసుకున్నదే అది, తెలియక ముందు పర్వాలేదు మనం ఎలా బతికినాం, కానీ ఇది తెలుసుకున్నాం ఒక గురువు ద్వారా. నువ్వు దానికోసం వచ్చావు, నువ్వు సాధన కోసం వచ్చావు, సాధన మర్చిపోయి వేదనలో ఉన్నావు. ఆ సాధనకి శరీరాన్ని ఉపయోగించినప్పుడు నీ జీవితం అంతా వేదనే. ఎప్పుడైతే నీవు జీవితంలో సాధన ఉపయోగించుకుంటావో, సాధనలోకి వస్తావో, వేదన ఉండదు అని గురువు నీకు చెప్పాడు. మరి సాధనమున పనులు సమకూరు ధరడిలోన అన్నారు పండితులు. మరి అయితే మనం దేని మీద ఆలోచన ఉండాలి ధ్యానంలోకి వచ్చేటప్పటికీ? అందరికీ మంచి చేయగలగాలి, చేయలేకపోతే ఊరుకోవాలి. నువ్వు చేయలేవా, నీకు నువ్వుగా ధ్యానం చేసుకో, కానీ వాడిట్టా వీడిట్టా అని మనం పక్కవాడికి మనకు తెలిసి తెలియని విషయాలు, వాడి గురించి కొంచెం తోక కనబడితే మనిషినంతా పీకినట్టుగా ఊహించుకుని ఊహించుకుని చెడ్డని కథలు అల్లుతూ చెప్తాం పక్కవాడికి. ఎప్పుడు పక్కవాడి మీద చెడ్డ అభిప్రాయమే. ప్రపంచకం ఏం నేర్పుతుంది అంటే పక్కవాడిలో చెడ్డ గుణాలు చూడడం నేర్పుతుంది. ఆధ్యాత్మం ఏం నేర్పుతుందంటే పక్కవాడిలో మంచి గుణాలు నేర్పుతుంది చూడమని. అందుకే పత్రిసారు పాజిటివ్ థింకింగ్ పాజిటివ్ థింకింగ్ అంటారు. బుద్ధుడు కూడా ఏం చెప్పాడు అంటే వాళ్ళ 99 తప్పులున్నా ఒక్క మంచి ఉంటే ఆ మంచి నువ్వు నేర్చుకోవడానికి ప్రయత్నించు. నీలో 99 మంచి గుణాలు ఉన్నా ఒక్క చెడ్డ గుణం ఉంటే ఆ చెడ్డ గుణాన్ని మార్చుకోవడానికి ప్రయత్నించు. అంటే చూడండి బుద్ధుడు ఏం చెప్పాడు, ఎదుటి వాళ్ళు ఏ మంచి అయినా ఉంటే అది నువ్వు నేర్చుకోవడానికి ప్రయత్నించు. వాడి చెడ్డ వాడికి, నీకేం సంబంధం లేదు, వాడి కర్మ వాడికి అనుభవంలోకి వస్తుంది. అందుకే పత్రికారు కూడా ఏమంటారు, ఎవరి గురించి మాట్లాడొద్దని చెప్తారు మనకి. నో కామెంట్ నో జడ్జ్మెంట్. నీకేం తెలుసని పక్కవాడి గురించి మాట్లాడతావు, మాట్లాడకు. అందుకే ఆయన దగ్గరికి ఎవరైనా వెళ్తే ఎవరి గురించి అయినా సరే నేరం చెప్పడం అన్నది జరగదు పత్రికారు దగ్గర. ముందే ఖండిస్తారు, నీకెందుకు పక్కవాడి గొడవ, నీ గొడవ నువ్వు చూసుకో అంటారు. నీకే 100 సమస్యలు ఉన్నప్పుడు పక్కవాడి సమస్య నువ్వు నెత్తి మీదకి వేసుకోవడం ఎందుకు? వాడు ఇలా ప్రవర్తించాడు, వీడు ఇలా ప్రవర్తించాడు అని అనుకునే బదులు నువ్వు అలా ప్రవర్తించు, అలా ఉండకూడదని నేర్చుకో. అందుకే మనం పత్రిసారి ఎదురుగుండా ఎవరి మీద ఎవరితోటి మాట్లాడం. ఆయన ముందు క్రమశిక్షణలో అదే చెప్పారు. అంటే ఏంటి, మనకు పాజిటివ్ థింకింగ్ అలవాటు చేశారు. మరి సాధకుడికి ఉండవలసిందే అది. అది ఎప్పుడైతే మనకు మన మన ఆలోచనలో సద్భావనలు సదాలోచనలు ఉంటాయో అది మనసు శుద్ధత్వం పొందుతూ ఉంటుంది. ఇక చిత్తం, చిత్తం ఏంటి అంటే ఎప్పుడూ గతం గురించే మాట్లాడుతూ ఉంటుంది. దాని పని ఏంటంటే ఖాళీగా కూర్చున్నప్పుడు గతాన్నే గుర్తు చేస్తూ ఉంటుంది చిత్తం. అందుకే మన పెద్దలు అనేవారు, చితి ఒక్కసారే కాలుస్తే చింత రోజు కాలుస్తుంది అని. ఇప్పుడు ఏదైనా ఒక దుఃఖం కలిగిందనుకోండి, కలిగినప్పుడు దుఃఖపడడం సహజమే, కానీ ఈ చిత్తం వల్ల పదే పదే గుర్తు చేసుకుంటూ పదే పదే గుర్తు చేసుకుంటూ ఎప్పుడు విచారంతో ఉండడమే మరి మనకి అజ్ఞానం పనులు. అందుకే బుద్ధుడు చెప్తాడు ఎప్పుడు వర్తమానంలో జీవించండి అని. అంటే గతాన్ని వద్దు మీకు, భవిష్యత్తు వద్దు. గతం ఆలోచిస్తే బాధ, భవిష్యత్తు గురించి ఆలోచిస్తే భయం. బాధ భయం రెండు నీకు ఉండకూడదంటే నువ్వు వర్తమానంలో జీవించగలగాలి. ఇప్పుడు మనం బాగున్నాం, చక్కగా ధ్యానం చేస్తున్నాం, చక్కగా జ్ఞానం వింటున్నాము,
జ్ఞానం నేర్చుకుంటున్నాము. ఒకప్పుడు ఇలా జరిగింది, ఒకప్పుడు అలా జరిగింది అని ఖాళీగా కూర్చుని అవన్నీ ఆలోచిస్తే ఆ గతంలో జరిగిన దుఃఖకరమైన సంఘటన వర్తమానంలో జరిగినట్టు ఫీల్ అయిపోతాం. అదేమవుతుంది అంటే వర్తమానాన్ని కూడా చెడగొడుతుంది. అందుకే ఎప్పుడు వర్తమానంలో ఉండగలిగితే ఆ చిత్తం శుద్ధత్వం పొందుతుంది. అందుకే చిత్తాన్ని ఎప్పుడు గతానికి తీసుకెళ్ళొద్దు, భవిష్యత్తుకు తీసుకెళ్ళొద్దు, రేపేమవుతుందా అనే భయము వద్దు. గతం జరిగిపోయిన కథ, అందుకే అంటారు గతం హిస్టరీ, భవిష్యత్తు మిస్టరీ, ప్రజెంట్ ఈజ్ ప్రజెంటేషన్. నీకు గతంలోకి వెళ్లకుండా ఉంచగలిగితే చిత్తం, నువ్వు చాలా హ్యాపీగా ఉంటావు. ఎప్పుడైనా సరే చూడండి, ఒక బాధాకరమైన సంఘటన జరిగింది అనుకోండి, ఒక 5 నిమిషాలు జరుగుతుంది, 1 నిమిషం జరుగుతుంది, దాన్ని ఎన్నాళ్ళు గుర్తు చేసుకుంటే అన్నాళ్ళు ఆ బాధ ఉంటుంది. ఇలా మనకి గుర్తు చేసి ఇబ్బంది పెట్టేది చిత్తం. అందుకే వర్తమానంలో జీవించగలిగితే ఆ చిత్తం శుద్ధత్వం పొందుతుంది. కష్టమే ఇవన్నీ, కానీ మెల్లిమెల్లిగా అభ్యాసం. వశిష్ఠుడు చెప్పాడు, శంకరాచార్యులు చెప్తారు, ఇవన్నీ కృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు, అభ్యాసం ద్వారా ఏదైనా ప్రాక్టీస్ అయిపోతుంది అని. అలా అభ్యాసం చేయగా చేయగా గతం గుర్తుకొచ్చినప్పుడు ఇది జరిగిపోయిన కథ కదా, అయిపోయిన టీవీ సీరియల్ ఎన్నిసార్లు చూస్తారు, 2-3 సార్లు చూసాక మీకే బోర్ కొడుతుంది. అట్లాగే అయిపోయినది పదే పదే వినడం వల్ల కానీ గుర్తు చేసుకోవడం వల్ల కానీ లాభం లేదు అనేది మనకి పదే పదే గుర్తొచ్చినప్పుడల్లా జరిగిపోయింది జరిగిపోయింది. ఇప్పుడు ఎప్పుడో చూడండి, ఒక విషయం చెప్తాను. మన చిన్నప్పుడు కాసు 100 రూపాయలు, ఇప్పుడు 30,000-40,000 అయ్యి ఉంటుంది. కానీ నా చిన్నప్పుడు ఇలా ఉంది, నా చిన్నప్పుడు ఇలా ఉంది, నా చిన్నప్పుడు ఇలా ఉంది అంటే ఏమైనా లాభం ఉందా? మన కంఠశోష తప్పించి, మన వాక్ వేస్ట్ అవుతుంది తప్పించి ఇంకేం లాభం ఉంది? అది తెలుసు కాబట్టి మనం నోరు మూసుకుని ఏదో పూర్వంలో ఒకసారి అనుకుంటాం, ఇంకా అనుకోం, ఎందుకంటే అది తిరిగి రానిది అని. అలాగే గతం ఎప్పుడూ కూడా తిరిగి రానిది, రానిదాని కోసం ఆలోచించి టైం వేస్ట్ చేసుకునే బదులు ఉన్నదాన్ని హ్యాపీగా ఎంజాయ్ చేయడం మంచిది. అలా ఉన్నప్పుడు చిత్తం మనని ఈ ప్రాక్టీస్ చిత్తానికి ఇచ్చినప్పుడు గతం గుర్తొచ్చి లాభం ఏముంది? మన టైం వేస్ట్, మన వాక్ వేస్ట్, మన ఎనర్జీ వేస్ట్, నేర్చుకోవాల్సిన జ్ఞానం నేర్చుకోకుండా టైం వేస్ట్ చేసుకుంటున్నాము అనేది మనకి తెలిసినప్పుడు గతంలోకి మనం వెళ్ళాం. అప్పుడు చిత్తం శుద్ధత్వం పొందుతుంది. ఇక బుద్ధి. బుద్ధి ఏంటి అంటే నిర్ణయం తీసుకునేది బుద్ధి. అంటే ఇలా ఉండు, ఇలా మాట్లాడు, ఇలా చెయ్యి అని నిర్ణయించేదే బుద్ధి. మనసు సంకల్పిస్తుంది, బుద్ధి నిర్ణయం తీసేసుకుంటుంది, చెయ్య చెయ్యొద్దా. ఈ రెండు నిర్ణయాలు బుద్ధివే. అయితే ఇక్కడ ప్రాపంచిక జీవితంలో బుద్ధి అశుద్ధ బుద్ధిగా ఉంటుందండి. ఆధ్యాత్మిక జీవితంలో బుద్ధి శుద్ధమవడం మొదలెడుతుంది. గమనించుకోండి, మంచి నిర్ణయాలు తీసుకుంటున్నాము అంటే మనము ఆధ్యాత్మిక జీవితంలో పరమాత్మ వైపు ప్రయాణం మొదలుపెట్టినట్లు అని గుర్తుంచుకోండి. అంటే బుద్ధి ఎలా పనిచేస్తుందో చిన్న ఉదాహరణ మీకు చెప్తాను. అంటే కొత్త వాళ్ళు ఉన్నారు కాబట్టి పాత వాళ్ళు వినొచ్చు, కానీ కొత్త వాళ్ళ కోసం మళ్ళా నేను చెప్తున్నాను. ఇప్పుడు మనము ఒక బస్ స్టాండ్లో టికెట్ తీసుకోవడానికి క్యూలో నించున్నారు అందరూ, ఒక సినిమా హాల్ కానీ బస్సులు బస్ స్టాండ్ కానీ. అప్పుడు అందరూ క్యూలో నించుంటే ఎవరైనా వచ్చి మధ్యలో దొరికితే ఏమని తిడతారు? బుద్ధి లేదా అని తిడతారు. అంటే ఏంటి, మధ్యలో దూరు పర్వాలేదని బుద్ధి నిర్ణయించింది కాబట్టి వీడు వెళ్ళి మధ్యలో దూరాడు. కానీ చుట్టూరు జనం ఏమన్నారు? మనసు లేదా అని తిట్లా, చిత్తం లేదా అని తిట్లా, బుద్ధి లేదా అని తిట్టారు. అంటే నీ బుద్ధి సరిగ్గా పనిచేయట్లేదా, మధ్యలో దూరేవు అంటే నిర్ణయం తీసుకుంది కదా బుద్ధి, దూరినా పర్వాలేదని. అందుకని తిట్టు అలా వచ్చింది. మన నోటి వెంట మాటలు వచ్చినప్పుడు యథాలాపంగా కొట్టేకండి, కొన్ని కొన్ని గమనిస్తే మనకి జ్ఞానం అందులోంచి కూడా రావచ్చు కొంచెం. అలాగే చాలా మంది ఏం చేస్తారంటే పొద్దున్నే వాకింగ్ బయలుదేరి వెళ్ళేటప్పుడు క్యారీ బ్యాగులు పట్టుకెళ్ళి ఆ గోడ బయట ఉన్న చెట్లలో పువ్వులు తెంపుతూ ఉంటారు, తీసేసుకుంటారు. తీసుకుని ఏం చేస్తారు, చక్కగా క్యారీ బ్యాగులు వేసుకుని వచ్చి పూజకు ఉపయోగిస్తారు. మళ్ళీ ఏమైనా అంటే పూజకే కదా, పుణ్యమే కదా, ఆవిడకి కూడా వస్తుంది,
అందుకే మేము కోసేము అంటారు. కానీ ఆ ఇడ్డావిడ చూసింది అనుకోండి, మనం పువ్వులు కొయ్యడం ఏమంతెడతది, బుద్ధి జ్ఞానం లేదా అంతెడతది. రెండు తిట్లు వచ్చాయి అక్కడ క్యూలో అడ్డంగా నిలబడితే బుద్ధి లేదా అని తిట్టు, పక్కింటి ఆవిడ కోసేస్తే బుద్ధి జ్ఞానం లేదా, మా చెట్ల మీద పువ్వులు నువ్వెందుకు కోస్తున్నావు అని అడుగుతుంది. అంటే ఎందుకు రెండో పదం వచ్చింది, నిర్ణయించుకుంది కోసేయని బుద్ధి, ఇది కోసింది. కానీ దొంగతనం తప్పు అనే జ్ఞానం లేదా అని కలిపి తిట్టింది పక్కింటి ఆవిడ. అంటే ఏంటి, అపరిగ్రహము అస్తేయము ఈ రెండు పతంజలి యోగ మార్గంలో ఉంటే తెలుస్తుంది. అపరిగ్రహము అంటే ఎదటి వాడిది మనం ఏమీ గ్రహించకూడదు. అంటే జ్ఞానం లేదా అని అంది అంటే జ్ఞానం ఉంటే అపరి చేయదు. కావాలంటే వాళ్ళు పర్మిషన్ అడుగుతాం, రెండు పువ్వులు ఇవ్వండి అని, అంతేకాని చెప్పకుండా కోస్తే దొంగతనం. అందుకే అలా తిడతారు. అంటే బుద్ధి నిర్ణయించుతుంది కాబట్టి ఇది ప్రాపంచిక జీవితం, మరి అశుద్ధ బుద్ధి, అన్నీ నాకే కావాలి అని కోరికే అశుద్ధ బుద్ధి అండి. అందరితో కలిపి పంచుకోవాలి, ఈ సంపదలన్నీ భగవంతుడివే, భగవంతుడు ఇచ్చాడు, మరి ఇంత సంపదని ఇచ్చి ఇంత జ్ఞానాన్ని ఇంత తెలివిని ఇచ్చిన భగవంతుణ్ణి తెలుసుకోవాలి అని మనం పరమాత్మ వైపు పరుగులు పెడతాం చూడండి, అప్పుడు అది శుద్ధ బుద్ధిగా మారిపోతుంది. ప్రాపంచిక జీవితం అశుద్ధ బుద్ధి, నేను బాగుండాలి, నా పిల్లం బాగుండాలి, నా మొగుడు బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి అని కోరుకుంటాం చూడండి, మనకి మామూలుగానే ఉంటుంది. ఇది వరకు గుళ్ళకెళ్ళినా పూజలు చేసినా ఇవే ఉండేవి, మీకేమో కానీ నేను కూడా అలాగే కోరుకునేదాన్ని. ఇది అశుద్ధ బుద్ధి. కానీ బైక్ మాత్రం భజన అయిపోయాక సర్వే జనా సుఖనోభవంతో అనేవాళ్ళం, అంతే ఊరికే మాట. కానీ కోరికలన్నీ ఇంతే, నా ఓళ్ళు బాగుండాలి అని. కానీ నీ ప్రయాణం ప్రపంచంలోకి కాకుండా నీ మనసుని పరమాత్మ వైపుకి ఆత్మవైపుకి ఎప్పుడైతే తిప్పేవో ఈ అశుద్ధ బుద్ధి మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా శుద్ధ బుద్ధిగా మారుతుందండి. ఆ శుద్ధ బుద్ధిగా మారడం ఎప్పుడైతే ప్రారంభించామో మనకు మనమే గుర్తించుకోవాలి. అందరి కోసం పాటుపడేవాడే శుద్ధత్వంలో ఉన్నట్టు, శుద్ధ బుద్ధితో నిర్ణయించుకున్నట్టు. మరి అట్లా అందరి కోసం మనం ఎప్పుడైతే బతుకుతామో అది శుద్ధ బుద్ధి అండి. భగవంతుడికి నువ్వేమి ఇచ్చేవారు, నీ కోసం ఎంత సృష్టి చేశాడు, మరి గురువు ఎంత కష్టపడుతున్నాడు, ఊరూరు గ్రామం గ్రామం తిరిగి, ఈ రోజు అంటే పత్రికారికి అన్నీ వచ్చాయి, కానీ ఎంత కష్టపడి బస్సుల్లో ప్రయాణం చేసి ఒకరోజు తినక తిని ఆ బస్ స్టాండ్ లో పడుకుని ఆ దోమల్లో పడుకుని ఎంతో కష్టపడి సొసైటీని ఈ స్థాయికి తీసుకొచ్చారు. అందరి కోసం పాటు పడడం అంటే అది శుద్ధ బుద్ధిలో ఉన్నట్టేనండి, శుద్ధత్వంలో ఉన్నట్టే. ఒక్క రాఘవరావు గారే కాదు, చాలా మంది దీని వెనకాతలు పనిచేస్తున్నారు. అందరూ కూడా ఆ తత్వంలోకి ఎప్పుడైతే పరమాత్మ, మీకు ఇందాక చెప్పాను, ప్రపంచం వైపు తిరిగిన బుద్ధి అశుద్ధ బుద్ధిగా ఉంటుంది, స్వార్థంతో ఉంటుంది. పరమాత్మ వైపు తిరిగిన బుద్ధి శుద్ధ బుద్ధి అవుతుంది, అంతఃకరణ శుద్ధిలో. అది కూడా ఒక భాగమే. ఇక నాలుగవది అహంకారం. ఎప్పుడు ప్రపంచ జీవితంలో మేనును చూసి అహంకారం పెంచుకుంటాం, అంటే నేను గొప్పగా ఉన్నాను, అందంగా ఉన్నాను, డిగ్రీలు ఉన్నాయి, డబ్బు ఉంది, పదవి ఉంది, పలుకుబడి ఉంది, నేను ఏదైనా చేయగలననే అహంకారం ఉంటుంది. అహం అనగానే కారం అయిపోయింది అది. అంటే అందరూ పైకి ఊమంటారు కానీ వెనకాతల అందరికీ కారంలాగే ఉంటుంది, కానీ స్వీట్ లాగా ఉండదు అహంకారం. కానీ ఉపనిషత్తులు మొత్తం, వేదాంతం మొత్తం ఘోషించింది, అహంకారికి ఆత్మజ్ఞానం అబ్బదు. నీలో వేషమెంత అహంకారం ఉన్నా ఆత్మజ్ఞానం తలకి ఎక్కదట. అందుకని ఏ స్థాయికి ఎదిగినా ఎప్పటికప్పుడు ఆత్మజ్ఞాని చెక్ చేసుకోవాలి. విశ్వామిత్రుడు కథ మన అందరికీ తెలుసు, సృష్టికి ప్రతి సృష్టి కూడా చేయగలిగే అంత గొప్పవాడు, ధ్యాన శక్తి చాలా ఉంది, అలాగే చేశాడు కూడా. కానీ 4000 సంవత్సరాలు తపస్సు వేస్ట్ చేసుకుని అప్పుడు బుద్ధి తెచ్చుకున్నాడు. అలాగా అహంకారం కూడా ఆత్మజ్ఞానికి ఎదగనివ్వకుండా చేస్తుంది. అహంకారం ఉన్న ఆత్మజ్ఞానం అందుకోవడానికి అర్హత ఉండదట. అంటే ఇందులోకి వచ్చాక ఉంటుందా మేడం అంటే ఆధ్యాత్మిక అహంకారం చాలా బాగా ఉంటుంది. ఎందుకంటే ఎవడైనా బాగా చెప్పాడు, నా తొక్క ఆడేం చెప్పాడు అంటాం మనం. వాడి స్థాయిలో వాడిది కరెక్ట్ అవ్వచ్చు, మనకెందుకు, మనం ఎంత ఎదుగుతున్నామో చూసుకోవాలి అంతే. తెలుస్తుంది, చాలా మందికి తెలుస్తుంది ఏది ఎక్కువ ఏది తక్కువ అని. ఇక్కడ ఒక విషయం గ్రహించండి, ఒక చెడ్డ
ఒక అజ్ఞానం చాలా స్పీడ్గా ప్రజల్లోకి వెళ్తుందండి. ఒక మంచి జ్ఞానం చాలా స్లోగా వెళ్తుంది ప్రజల్లోకి. చూడండి, ఈ మీడియా అంతా కూడా ఒక పెద్ద యాక్సిడెంట్ జరిగితే పదే పదే అన్ని ఛానల్స్ చూపిస్తాయి. ఒక సినిమా యాక్టర్ ఏదైనా ఉంటే పదే పదే మీడియా చూపిస్తుంది. కానీ వేల మందితో ఆత్మజ్ఞానం చెబుతూ ధ్యానం చేయిస్తున్న మనవి ప్రోగ్రామ్స్ ఎంత వేస్తుంది మీడియా? వెయ్యదు కదా. ఎందుకంటే సత్యం ప్రజల్లోకి చాలా స్లోగా వెళ్తుందండి, అసత్యం చాలా స్పీడ్గా ప్రయాణిస్తుంది. అందుకే అంటారు నిజం పక్కింటికి వెళ్ళేలోగా అబద్ధం ఊరు చుట్టూ వస్తుంది. అది పక్కింటికి కూడా వెళ్ళదట నిజం, కానీ అబద్ధం ఊరంతా చుట్టేసి వచ్చేయగలదట. అలాగే అసత్యం ఊరంతా చుట్టేస్తుంది, కానీ సత్యం పక్కింటికే చేరదట. అంత స్లోగా ఉంటుందట. స్లో అండ్ స్టడీ, స్టడీగా ఉంటుంది ఇది సత్యం. అందుకే ఎప్పుడు కూడా ఎంత ఎదిగినా ఆత్మజ్ఞానంలో ఒదిగే ఉండాలి. ఎందుకంటే అహంకారం నేను గొప్పవాడిని అనుకుంటే వస్తుంది, కానీ పరమాత్మ ముందు నేనెంత ఒక చిన్న అణువు లాంటి వాడిని అని నువ్వు అనుక్షణము అనుకుంటే ఆ జ్ఞానాన్ని అపరిమితంగా పొందగలవు. అప్పుడు నీకు అహంకారం ఉండదు. మనం ఎంత పరమాత్మ ముందు వరకు వెళ్ళొద్దు, పత్రి గారి ముందు మనం ఎంత, మనకున్న జ్ఞానం ఎంత. మనం అందుకే అహంకారం పెంచుకోకూడదు. అంతఃకరణ అంటే మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం, ఈ నాలుగు శుద్ధత్వంలో ఉండాలట. మనసు సద్భావనలతో ఉండాలి, చిత్తం వర్తమానంలో ఉండాలి, బుద్ధి సద్బుద్ధి అవ్వాలి, అహంకారం తగ్గించుకుని వినయంతో ఉండాలి. ఎందుకు మనిషి వినయంతో ఉండాలి అంటే అనుక్షణము పరమాత్మని ప్రకృతిని థ్యాంక్స్ చెప్తూ ఉండాలి. ఒక మంచి మాట మన నోటంటే వచ్చిందనుకోండి, దానికి కారణం పరమాత్మ ప్రకృతే. లోన ఆత్మ పరమాత్మ అనురూపంలో ఉండి పలికిస్తున్నాడు, ప్రకృతి దానికి సహకారిగా నాకు ఇస్తోంది అని ఈ రెండిటికీ వినయం విధేయతతో మనం ఉండాలి. ఉంటే అప్పుడు నీకు చక్కని జ్ఞానం గమ్మున పెరుగుతుంది. అందుకే మహాత్ములు ఒకటే చెప్తారు, అంతఃకరణ శుద్ధి ఉన్నవాడికే ఆత్మజ్ఞానం పూర్తిగా లభ్యమవుతుంది. ఇప్పుడు నచికేతుడు యమధర్మరాజు దగ్గరికి వెళ్ళినప్పుడు 3 రోజులు నిరాహారిగా ఉన్నాడు గుమ్మంలో. నచికేత యమధర్మరాజు రావాలి, నేను నేర్చుకోవాలి, నేను తెలుసుకోవాలి అని. అంతేకాని నా భోజనం లేదు, నేను ఇంటికి వెళ్ళిపోతానని అనుకోలేదు. అంటే జ్ఞానం నేర్చుకోవాలనే తపన అంత ఉంటుంది. ప్రకృతి పరీక్షిస్తూ ఉంటుంది కూడా, అలాగా మనను కూడా ఒక్కొక్కసారి చాలా పరీక్షిస్తూ ఉంటుంది. ఆ పరీక్ష కూడా నిలబడాలి. పరీక్షలు ప్రతిదీ ఎందుకు వస్తాయంటే, ఒక మనిషి జీవుడు దేవుడు అవ్వాలి అనుకున్నప్పుడు ఎదుగుదల ముందు పరీక్ష వస్తుందండి, గుర్తుంచుకోండి. మనం ఎల్కేజీ నుంచి యూకేజీకి వెళ్ళాలంటే ఒక పరీక్ష ఉంటుంది, యూకేజీ నుంచి 1కి వెళ్ళాలంటే పరీక్ష ఉంటుంది. ప్రతి సంవత్సరము మనం పరీక్షలు రాస్తేనే పక్క క్లాస్కి ప్రమోట్ అవుతాం, ఎదుగుతాం. అలాగే మన జీవితంలో వచ్చిన ప్రతి కష్టము కూడా కష్టం కాదు, పరీక్ష. శిక్ష కాదు, శిక్షణ. పత్రి సార్ చాలాసార్లు చెప్తారు, మీరేవి శిక్షలు అనుకుంటారు, మీకు శిక్షణ. ఈ భూమి మీదే పరీక్షలు రాయాలి, పైలోకాల్లో పరీక్షలు రాయడానికి ఏమీ లేదు. ఈ మధ్య కూడా చెప్పారు, ఈ భూలోకంలోకి ఎందుకు వస్తారంటే మనం ఎంత ఎదిగేమో చూసుకోవడానికట. ఈ కష్టాలనే పరీక్షలను దాటుతూ ఎదిగేమో లేదో నిర్ణయించుకోవడానికి, ఈ కష్టాలకు ఏడ్చుకుంటూ కూర్చుని రుచుని నేను ఎంత మంచిదాన్ని, అంత ఇది అంత ఇది నాకు ఎందుకు వస్తున్నాయి, నువ్వు ఏ రోజైతే నీ నోటి అంట మాట వచ్చిందని నీలో ఎదుగుదల లేదు. కానీ అన్నిటినీ ఓర్చుకుంటాను, నేర్చుకుంటాను, ఇది ఒక పరీక్ష. ఉన్నాయి కర్మలు వస్తాయి, లేవని ఎందుకు అనుకోవాలి? లేకపోతే భూమి మీద రావడం ఎందుకు? మనం కూడా పూర్ణాత్మలం అయిపోయి కొత్త సృష్టి చేస్తే అక్కడ కూర్చోవచ్చు కదా. భూమి మీదకి వచ్చాము అంటే కర్మ ఉన్నట్లే, వచ్చింది కష్టము అంటే కర్మ ఉన్నట్లే. అందుకని అన్నీ తెలుసు కాబట్టి నువ్వు మౌనంగా సాక్షిభూత స్థితిలో వాటిని గమనిస్తూ స్వీకరిస్తూ సాధన చేస్తూ జ్ఞానం పెంచుకోవడం. అందుకే అంటారు మహాత్ములు, మౌనంగా ఉండడం కంటే ఉత్తమమైన మార్గం ఏమీ లేదు. ఎందుకు వచ్చింది అని కాదు, ఉంది కాబట్టి వచ్చింది కర్మ, దానికి మళ్ళా విశ్లేషణ విచారణ ఎందుకు, అదో టైం వేస్ట్. అందుకని అది ఏ అనుభవం నేర్పడానికి వచ్చిందో వచ్చింది, వచ్చింది కాబట్టి
అనుభవించాలి. దానికి సాధన ఉంది కాబట్టి పెద్దది చిన్నదిగా అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు మన అబ్బాయి పరీక్షలు చదువుకుంటున్నాడంటే తల్లి ఊరుకుంటుందా? పక్కనే కూర్చుని ఆడ నిద్రపోయే వరకు ఈవిడ నిద్రపోకుండా అవసరమైతే ఏదైనా తింటావా నాన్న, ఇందాక నుంచి కూర్చున్నాం, లేకపోతే ఏమైనా తాగుతావా నాన్న అని అమ్మ ఎలా అడుగుతుంది బిడ్డని? అట్లాగే ప్రకృతి కూడా మనకి ఒక శిక్ష, ఒక పరీక్ష ఎదురవుతున్నప్పుడు ఏదో మార్గంగా మనకి సహకారం చెయ్యడానికే చూస్తుందట. అందుకే మనము గమనించాం, మనకు సహకారం చేసిన వాళ్ళని మనం గమనించాం. మన దృష్టి ఎంతసేపు ఎక్కడ ఉంటుంది? మన ఓడనే ఓ తిట్టి తిడితే వాడి మీద పదే పదే మనసు వెళ్ళిపోతుంది. తిట్టిన వాడి గురించి అంతసేపు ఆలోచించడం ఎందుకు? ఫోన్ కిసుకాగాడి గురించి, మన ప్రేమించిన వాడి గురించి ఆలోచిస్తే బాగుంటుంది, మనసు ప్రశాంతంగా ఉంటుంది. మనకు అలవాటు ఏంటంటే మనం ద్వేషించిన వాడి గురించి పదే పదే ఆలోచిస్తాం. అలా ఆలోచించబట్టుగా దుర్యోధనుడు నాశనం అయ్యాడు. ఎంత కష్టపెట్టినా ధర్మరాజు పెద్దగా ఆలోచించలేదు, బాగా చూసుకుంటాడు అనుకుంటాడు. అలాగే మనం కూడా అలా తిట్టిన వాళ్ళని ఏమైనా అన్నవాళ్ళని పెద్ద పట్టించుకోకుండా ఉంటే వాళ్ళు మన ఆలోచనలోంచి కూడా వెళ్ళిపోతారు. అందుకే ఇవన్నీ నేర్చుకోవలసిన పాఠాలు నేర్చుకోవాలి. అంతఃకరణ శుద్ధి ఉందా లేదా అని చూసుకోవాలి. అదంతా శుద్ధత్వంలో ఉండాలి. ఉన్నప్పుడే మన జ్ఞానం పెరుగుతుంది. అందుకే ఉపనిషత్తులు ఒకటే బోధించే, అంతఃకరణ శుద్ధి ఉన్న వాళ్ళకే ఆత్మజ్ఞానం పెరుగుతుంది, ఆ జ్ఞానం అబ్బుతుంది అని. అందుకే ఊరికే జ్ఞానం వినేయడం కాదు, రోజు మనం ఏం చేస్తున్నాం, ఎలాంటి ఆలోచనతో ఉన్నాం, ఎలాంటి భావనతో ఉన్నాం, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాం, ఇవన్నీ ఇంత నేర్చుకుని నాకు అహంకారం ఉందా లేదా, ఇవన్నీ మనకు మనం చెక్ చేసుకుంటూ మరి శుద్ధత్వంలో ఉండడానికి ఉంటే. ఇప్పుడు చూడండి, ఒక బట్ట మురికిగా ఉంటే కొత్త ప్రింట్ అంటుకోదట. ఆ బట్టను ప్యూర్ చేసేకే ప్రింట్ వేస్తారు. అలాగే మన మనసులో ఇంత అశుద్ధం ఉంటే స్వచ్ఛమైన ఆత్మజ్ఞానం, భగవంతుడి గురించి జ్ఞానం మనకి వంట పట్టదు. ఆ శుద్ధత్వంలో ఉన్నప్పుడు మాత్రమే ఆ జ్ఞానం మనకి వస్తుంది. అందుకే యోగులు చెప్తారు, అంతఃకరణ శుద్ధి ఉన్నవాడికే ఆత్మజ్ఞానం వస్తుంది అని. అందుకని ఇవన్నీ తెలుసుకోవడం ఎందుకంటే మన జ్ఞానాన్ని ఎలా పెంచుకోవాలో మనకు మనంగా తెలుసుకోవడం కోసం. మరి ఆత్మజ్ఞానికి మించిన శక్తిమంతుడు, గొప్పవాడు ఈ లోకాల్లో ఎవ్వరూ ఉండరు అని చెప్పినప్పుడు మనం ఆ జ్ఞానం పెంచుకోవడానికే ప్రయత్నించాలి. మరి ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన మీ అందరికీ మరీ మరీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.